జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి జైలు నుంచి బయటకు తీసుకొస్తే కనీసం విశ్వాసం కూడా లేకుండా చేసుకున్నారన్నారు గాలి సోమశేఖర్ రెడ్డి. కర్ణాటకలో మళ్ళీ అధికారం బీజేపీదే అన్నారు ఆయన. పార్టీని వీడితే 20 ఏళ్ల వరకు పార్టీలో చేర్చుకోరు, పరిస్థితి అలాగే ఉంటుంది అన్నారు గాలి జనార్దన్ రెడ్డి. జనార్దన్లా ఎంతో మంది పార్టీ పెట్టి విఫలమయ్యారని అన్నారు సోమశేఖర్ రెడ్డి. తన భార్యని నాపై పోటికి నిలబెట్టారని అన్నారు సోమశేఖర్ రెడ్డి. గాలి సోమశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సోమశేఖర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ఒక్కొక్కరుగా సీనియర్లు బయటికి వెళ్తున్నారు, జగదీష్ షెట్టర్ గారు, అంతకు ముందు లక్ష్మణ్ గాని, ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది? ఒకటి మీకు నేను చెప్పాలంటే, జగదీష్ షెట్టర్ గారిని ముఖ్యమంత్రి చేశారు మా పార్టీ. తర్వాత లక్ష్మణ్ సవది అని చెప్పి ఆయన్ని సోల్పోయినా కూడా ఆయన్ని ఉప ముఖ్యమంత్రి చేసినారు. ఈ పదవులు అనుభవించి వాళ్ళు బయటికి పోతారు అని అంటే ఎంత ఘోరం అనేది ఆ భగవంతుడు కూడా వాళ్ళని క్షమించడు అని నాకు అనిపిస్తుంది. జగదీష్ షెట్టర్తో పాటు లింగాయత్ కమ్యూనిటీ కూడా కొంత దూరం అవుతుందని కాంగ్రెస్ చెప్తా. లింగాయత్ కమ్యూనిటీ ఉండేది యడియూరప్పతో ఉంది. యడియూరప్ప వాళ్ళ అగ్ర నాయకుడు అనేది లింగాయత్ల మనసులో ఉంది. దాన్ని వీళ్ళు జగదీష్ షెట్టర్ కానీ లక్ష్మణ్ సవది కానీ లింగాయత్ లీడర్ అని ఎవరు ఒప్పుకోరు కూడా. దాంతోపాటు గాలి బ్రదర్స్, రెడ్డి బ్రదర్స్ అంటే కర్ణాటక రాజకీయాల్లో ఒక ఫ్లేవర్, కొంత ఫేమస్ కూడా జాతీయ స్థాయిలో. అలాంటి మీ బ్రదర్స్ ఇప్పుడు వేరువేరుగా పోటీ చేస్తున్నారు. మీరు మీ ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటే మరదల మీద పోటీ చేస్తూ ఉన్నారు. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఈ రాజకీయాల్లో కొంత రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. చూడండి, నేను ఒకటే చెప్పేది, నేను 2001లో మున్సిపాలిటీ కౌన్సిలర్, వైస్ ప్రెసిడెంట్ అయినాను, ప్రెసిడెంట్ అయినాను, మేయర్ అయినాను సిటీకి. ప్రతి ఒక్క స్ట్రీట్లలో నేను తిరిగినాను, నడక నాది ఉత్తర నడక. నేను హెలికాప్టర్లలో పోలేదు, దేంట్లో పోలేదు, నేను భూమి మీదనే నడుచుకుంటా ప్రతి ఒక్క స్ట్రీటు తిరిగి వాళ్ళ సమస్యలు ఏం కనుక్కొని మున్సిపల్ వైస్ చైర్మన్గానే ఎన్నో సమస్యలు పరిష్కారం ఇచ్చినాను. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత 2008లో సిటీని అభివృద్ధి చేసినాను. మళ్ళీ 2013లో తమ్ముడు ఇట్లా జైలుకి పోయినాడు అని చెప్పి నేను నిలబడలేదు. అతని కోసం నేను కష్టపడ్డాను, అతని కోసం కష్టపడ్డాను, అతన్ని జైలు నుంచి విడుదల చేపించాను, అంతా చేశాను. అయినా కూడా అతనికి కృతజ్ఞత లేదు, ఆయన మరదల్ని వేరే పార్టీ పెట్టి చేసినాడు కాబట్టి అది మీకు వేరే ఇది అవుతుంది. ఎందుకు బీజేపీ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మీరు మాట్లాడలేదా? ఎందుకు అసలు కారణం ఏంటి బీజేపీ నుంచి బయటకు పోవడానికి? అన్నాము, పార్టీ పెట్టద్దు అని చెప్పినాము, అంతా చేసినా కూడా ఆయన మొండికి పడి పార్టీ పెట్టినాడు. పార్టీ పెట్టిన వాళ్ళంతా కర్ణాటకలో ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పటికీ వాళ్ళు తెలుసుకోవాలి. యడియూరప్ప పార్టీ పెట్టినాడు, 6 సీట్లు వచ్చినాయి, మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చినాడు. శ్రీరాములు గారు పార్టీ పెట్టారు, 4 సీట్లు వచ్చినాయి, మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చారు. అందరూ ఇది సముద్రం, భారతీయ జనతా పార్టీ. గాలి జనార్దన్ రెడ్డికి సరైన ప్రయారిటీ ఇవ్వలేదు, అందుకని బీజేపీ నుంచి వీడారు. బీజేపీలో టికెట్ ఇస్తారనే గ్యారంటీ కూడా ఇవ్వలేదు. ఇది రాజకీయం, రాజకీయంలో ఎప్పటికీ ఎవరు ఓపికతో ఉంటారో వాళ్ళకే ఫ్యూచర్. ఓపిక లేదు అని అంటే వాళ్ళకి ఫ్యూచర్ లేదు. ఇక్కడ రాజకీయం అని అంటేనే ఓపిక. ఇప్పుడు ఫస్ట్ లిస్టులోనే నా పేరు వచ్చింది బీజేపీకి, అంటే వాళ్ళు గుర్తించారు, అంటే వర్కరు చేస్తాడు, భారతీయ జనతా పార్టీ అంతా ఆయన వెనకాల ఉంది అనే ఉద్దేశంతోనే నాకు పార్టీ టికెట్ ఇచ్చారు, ఆశీర్వాదం చేశారు కాబట్టి నేను. దాంతోపాటు బీజేపీని వీడిన వాళ్ళని ఇంకో 20 ఇయర్స్ వరకు మళ్ళీ బీజేపీలో చేర్చుకోమని నిన్న మీ జాతీయ నేతలు బెంగళూరులో ప్రకటించారు. సో మళ్ళీ కొత్త పార్టీ పెట్టారు, మళ్ళీ విఫలమైనా సక్సెస్ అయినా మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారంటే చేర్చుకుంటారా బీజేపీలో? ఇది పర్ఫెక్ట్, అది పర్ఫెక్ట్ డెసిషన్. అది అంటే మా పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు పోని అంతే, వద్దు. కానీ గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ వస్తా అండి? రాదు, రానిరు కదా. బీజేపీలో అదొక జాతీయ పార్టీ. కర్ణాటకలో చాలా మంది కొత్త కొత్త పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలు పెట్టి 1-2 సీట్లతో మళ్ళీ వచ్చి బీజేపీతో కలిసి ఇదంతా కామనే. ఖచ్చితంగా బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నారు.